జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. మమ్మీ డాడీ, మమ్మీ సంటి ఈజిప్ట్ లో ఏమని అంటారురా? సవాల్ మమ్మీ సంటం. మనం చక్కగా అమ్మ అనే మాటలో ఎంత అర్థం ఉందో దాన్ని తీసేసుకొని పుట్టిన కాదించి చచ్చిపోయి సేవం సేవం అని పిలవడం ఎంత అది మొదకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చక్కగా అమ్మ నాన్న అని పిలుచుకుంటాం, మామయ్య అని తెలవండి, అత్త అని తెలవండి, అంకుల అండి. అలా చిన్న అమ్మాయిని తెలియదు, పెద్ద అమ్మాయిని తెలియదు. కనుక మనం తెలుగు భాషను మనం గౌరవించుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి. రాతల్లో కూడా భాషనే లిపిలు కొన్ని లిపిలు చూసినప్పుడు తెలుగును నీట్గా చక్కగా రాసినట్లయితే ఆ పేజీలు ఎంత అందంగా ఉండేయో. అదే వేరే భాష హిందీ కానీ ఇంగ్లీష్ కానీ, ఇంకా మద్రాసు భాష ఉంది తమిళం, ఇంకా వేరే కర్ణాటక కన్నడ, ఆ భాషలు చూసినప్పుడు అవి పిచ్చి గీతలాగా అనిపిస్తాయి నాకైతే. కనుక ఎటు చూసినా కూడా మన తెలుగు భాష చాలా తీరైనది, కమ్మనైనది, రుచికరమైనది, అర్థం చేసుకునే భాష. కనుక మన భాషను మనం మర్చిపోవద్దు. ఎక్కడికి పోయినా కూడా మనం తెలుగు వాడమని చాటుకోవాలి. మద్రాసు రాష్ట్రం పోతే వాళ్ళు తెలుగు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తమిళం నేర్చుకొని వాడు తెలుగు వచ్చి కూడా మాట్లాడరు, వాళ్ళు తమిళంలోనే మాట్లాడతారు. వాళ్ళు అక్కడున్న ప్రజలు కూడా వాళ్ళ భాషకు అంతా ప్రాధాన్యత ఇస్తారు. కనుక మనం కూడా అన్ని భాషలు నేర్చుకోవాలి, కానీ మన భాషను మాత్రం మర్చిపోవద్దు. చక్కగా తెలుగుని ఆదరించాలి. మీరందరూ చక్కగా నేర్చుకుంటారని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. మన కావాలి కూడా చేశారో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. మా భయం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఈ పైచ్యం ఎక్కువయ్యి తెలుగు పాఠాలను కూడా ఇంగ్లీష్ లో చెప్పమంటారే మా భయం. మేము ఎక్కడ నేర్చుకోవాలి ఇంగ్లీష్? ట్యూషన్ పెట్టుకొచ్చుకుని అన్నా నేర్చుకోవాలి. ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడం భాషావేత్తలంతా కూడా ఈ ఇంగ్లీష్కి వ్యతిరేకం కానే కాదు. ఇంగ్లీషు వ్యతిరేకం కానే కాదు, ఇంగ్లీష్ కాదు ఇంకెన్నైనా నేర్చుకోండి, కానీ మాతృభాషని మర్చిపోకూడదు అనేది. అంటే మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం ఈ మూడు కూడా సర్వదా వందనీయాలని గాంధీ మహాత్ముడు అంటాడు. ఇది ఎప్పటికీ కూడా అంటే ఇప్పుడు తెలుగులో ఉద్యోగాలు రావడం లేదని తెలుగును వదిలేయలేము, తెలుగును మర్చిపోకూడదు. తల్లి సంపాదించడం లేదని తల్లిని వదిలేసినట్టే. కాబట్టి తల్లి ముసలి అయిపోయింది, వదిలేస్తారా? వదిలేయు. భాష కూడా అలాంటిది, తల్లి భాష కూడా అలాంటిది. కాబట్టి భాషని వదిలేయకూడదు. ఇప్పుడు మన భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు అనేది సత్యం. అట్లాగే దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏనాడో కీర్తించారు, కానీ నేడు దేశ భాషలందు తెలుగు లెస్సా కాదు, లెస్సు అయిపోయింది. దీనికి కారణం తెలుగు వారమే, ఆంగ్ల భాష వ్యామోహం. భాషను నేర్చుకోవాలి, ఇతర భాషలన్నింటినీ నేర్చుకోవాలి బ్రతుకు తెలుగు కోసం, కానీ మాతృభాషని మర్చిపోకూడదు. మన మాతృభాషని అభివృద్ధి చేసుకోవడానికి మార్గాలను ఎంచుకోవాలి. అట్లాగే దాని అభివృద్ధి కోసం తెలుగువారిగా మనం ఎంతో కృషి చేయాలి. ఇవన్నీ మర్చిపోయి మరి సాఫ్ట్వేర్ ఉద్యోగమే ఉద్యోగం అనుకుంటూ, ఆంగ్ల భాష నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటూ మరి అపోహలో బ్రతుకుతున్నాము. ఈ అపోహ నుండి తెలుగువారు బయటపడాలి, భాషను కాపాడుకోవాలి, ఆంధ్రులుగా మన భాషను ఉన్నత స్థానంలో ఉంచుకోవాలి. అలాగే పక్క ప్రాంతాల వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ భాషకి ఎంత విలువనిస్తున్నారో, మరి తెలుగు వారంగా ఎంత విలువనిస్తున్నామో అది మనకే తెలుసు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష గురించి, తెలుగు భాష యొక్క మాధుర్యం గురించి, తెలుగు భాష యొక్క శ్రావ్యమైనటువంటి మధురమైనటువంటి అనేక ప్రక్రియలు మన తెలుగు భాషలో ఉన్నవి. అందులో పద్యము, గద్యము, గీతము, సంకీర్తనలు ఇలాగ అనేక అవధానము, శతావధానము, సహస్రావధానము, త్రిశవధానము అనే అనేక ప్రక్రియలు మన తెలుగు భాషలో ఉన్నవి. తెలుగు భాషను మన మాతృభాషగా మనం చెప్పుకుంటాము. మన భాష చాలా స్వచ్ఛమైనది, అనేక ప్రక్రియలు ఉన్నటువంటి మన భాషను మన విద్యార్థులందరికీ చక్కగా నేర్చుకుని మన భాషని
ఎల్లప్పుడూ ఇలాగే కలకలలాడుతూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటే సరిపోదు. తెలుగు ప్రజలందరూ కూడా భాషని, సంస్కృతిని, సంప్రదాయాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నేడు ఆంధ్రప్రదేశ్ కాస్త ఆంగ్ల ప్రదేశ్గా మారుతుందేమన్న భయం అనేది ఉన్నది. ఎందుకంటే ఆంగ్ల భాషా వ్యామోహంలో పడి తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయేటువంటి ప్రమాదం అంచుల్లో ఉంది. యునెస్కో లెక్కల ప్రకారం ఒక భాష మాట్లాడే వారిలో 30% కన్నా తక్కువ మంది మాట్లాడితే ఆ భాష మృత భాషగా యునెస్కో లెక్కల ప్రకారం ఉంటుంది. ఆ ప్రమాదం కూడా తెలుగుకు ఉందేమనే భయం అనేది ఉన్నది. ఇంగ్లీష్ నేర్చుకుంటాం కోసం తెలుగును వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. తెలుగులో ఉద్యోగాలు లేవని తెలుగును చదవటం పూర్తిగా మానేస్తే జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. తల్లి సంపాదించట్లేదని తల్లిని వదిలేసినట్టే తెలుగు భాషను వదిలేయటం. కాబట్టి తెలుగు భాషని, సంస్కృతిని, సంప్రదాయాలని అన్నిటినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు ప్రజలందరి మీద ఉందని ఈ భాషా దినోత్సవం సందర్భంగా మనవి చేస్తున్నాం. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష గురించి, తెలుగు భాష యొక్క మాధుర్యం గురించి, తెలుగు భాష యొక్క శ్రావ్యమైనటువంటి మధురమైనటువంటి అనేక ప్రక్రియలు మన తెలుగు భాషలో ఉన్నవి. అందులో పద్యము, గద్యము, గీతము, సంకీర్తనలు, ఇలాగ అనేక అవధానము, శతావధానము, సహస్రావధానము, త్రిశవధానము అనే అనేక ప్రక్రియలు మన తెలుగు భాషలో ఉన్నవి. తెలుగు భాషను మనం మన మాతృభాషగా మనం చెప్పుకుంటాము. మన భాష చాలా స్వచ్ఛమైనది. అనేక ప్రక్రియలు ఉన్నటువంటి మన భాషను మనం విద్యార్థులందరికీ చక్కగా నేర్చుకుని మన భాషని ఎల్లప్పుడూ ఇలాగే కలకలలాడుతూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు. ఈరోజు తెలుగునాట తెలుగు భాష వ్యవహారిక పెద్దగా పేరుగాంచినటువంటి శ్రీ గిడుగు రామ్మూర్తి గారి 160వ జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒకనాడు తెలుగులో తెలుగు అనేది ఇంత ప్రాచుర్యం రాకముందు ఏ విషయమైనా సరే సామాన్య ప్రజలకు దూరంగా గ్రాంధికంలో చదువుకోవటము, ఈ పరీక్షలు కానివ్వండి ఇత్యాది విషయాలన్నీ కూడా గ్రాంధికంలోనే ఉండేవి. దీన్ని వ్యతిరేకిస్తూ గిడుగు రామ్మూర్తి పుత్రులు గారు చేపట్టినటువంటి వ్యవహారిక భాష పట్ల ఉద్యమం అనేది చాలా కీలకంగా నడిచింది. ఆనాడు ఈ వ్యవహారిక భాష పట్ల ఆయన చేపట్టినటువంటి ఉద్యమానికి చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకించిన వల్ల జయంతి పంతులు గారు, అదేవిధంగా శ్రీపాద కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు కూడా చాలా వ్యతిరేకించారు. అయినా సరే ఆయన ఈ యొక్క సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహారిక భాషను పైకి తీసుకురావాలి, వ్యవహారిక భాష ద్వారా ప్రజలకు భాషను మరింత దగ్గర చేయాలనే ఉద్దేశం మీద దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టడం జరిగింది. ఫలితంగా ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా క్రమంగా ప్రభుత్వాన్ని, ప్రజల్ని కదిలించడం జరిగింది. ఆ మూలంగానే క్రమంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉత్తర్వులు కానివ్వండి, విద్యా సంస్థలో ఉన్నటువంటి సిలబస్లు కానివ్వండి, పరీక్షా విధం కానీ క్రమంగా మారుతూ వచ్చి ఈనాడు ఈ విధంగా తెలుగు అనేది బాగా విస్తరించగలిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఆ యొక్క జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం, ఈ విధంగా మనం జరుపుకోవడం జరిగింది. అయితే ప్రస్తుత కాలంలో తెలుగు భాష ఏంటి అనే పరిస్థితి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నేటి పాఠకుల పరిస్థితి కానివ్వండి, తర్వాత నేటి విద్యా విధం కానీ ఆలోచిస్తే పాఠశాలలో ప్రాథమిక స్థాయి నుండే తెలుగును దూరం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే ఒక భాషలోనే సంస్కృతి, సాంప్రదాయము, విలువలు అవి కూడి ఉంటాయి, దాంట్లోనే అంతర్గతంగా ఉంటాయి. ఈ విషయం పెద్ద పెద్ద వాళ్లే అనేక పరిశోధనలు చేసి నిరూపించినటువంటి నిజం ఇది. మరి అలాంటి విలువలన్నీ కూడా దూరం చేసినట్లు అవుతుంది ఈ తెలుగు భాష కనుక, మాతృభాష కనుక దూరంగా పెట్టినట్లయితే. కానీ ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచే వాళ్ళు పూర్తిగా తెలుగుని దూరం చేసి ఇంగ్లీష్ను బాగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేమంటే ఏమంటారంటే ప్రపంచ స్థాయిలో రేపు శాస్త్రీయంగా కానివ్వండి, సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి అని చెప్తున్నారు. ఒక భాష అభివృద్ధి చెందాలంటే మాతృభాష దేనికైనా ముఖ్యం, చాలా ముఖ్యం అని చెప్పి శాస్త్రీయంగా నిరూపించారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు కనీసం 10th class వరకు ఖచ్చితంగా తెలుగుని ఒక భాషగా పెట్టి దానికి ఖచ్చితమైన పటిష్టమైన సిలబస్ను ఏర్పాటు చేసి
ఖచ్చితంగా ఆ పిల్లలకు భాషను దూరం చేసినటువంటి పరిస్థితి తేకూడదని చెప్పేసి అనేక మంది భాషావేత్తలు, ఉపాధ్యాయులు వాళ్ళు, అనేక మంది మేధావులు కోరుతున్నారు. దయచేసి ఇప్పటికైనా ఏ దేశంలోనే ఏ ప్రాంతంలో అయినా సరే మాతృభాషని పిల్లలకు దూరం చేయకూడదు. అట్లా దూరం చేసినట్లయితే వాళ్ళకి కొన్ని విలువలను, కొన్ని ఆలోచనలు, కొన్ని యొక్క మేధస్సును దూరం చేసినట్లు అవుతుంది అని చెప్పి నేను కోరుతూ ఈ తెలుగు భాష దినోత్సవ సందర్భంగా ప్రభుత్వాలు కానివ్వండి, అందరూ ఆలోచించి తెలుగుని ఏ విధంగా పటిష్టం చేయాలి, తెలుగు భాష పట్ల పిల్లలకు చిన్ననాటి నుండే ఆసక్తిని కనబరచడం ద్వారా పిల్లలకు ఒక ఆలోచన దృక్పథాన్ని, విజ్ఞానాన్ని, విలువలను రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ మరొకమారు అందరికీ తెలుగు భాష దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. నమస్తే.